ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఐఫ్. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు నాకు కామెంట్ చేశారు, అయినా రమేష్ బాబు గారు ఏమన్నారంటే, మీరు పెట్టిన వీడియోలు చాలా బాగున్నాయి, మీరు వెనకాల వాయిస్తో పాటుగా వాటి ఆ ఫ్యూచర్స్ని మీరు రైట్ చెప్పండి అని వారు కోరారు. తప్పకుండా రమేష్ గారు, నేను ఈసారి నుంచి చేసే ప్రతి వీడియోలో కూడా ఆ యొక్క ఫ్యూచర్స్ అనేవి నేను మీకోసము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటి వారు, మీరు ఏది కోరుకుంటే అది నా తరపు నుంచి నేను చేయగలన మట్టికి నేను ఖచ్చితంగా మీ కొరకు మీరు అడిగిన అన్ని విషయాలు కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నోకియా 7 ప్లస్, ఇది మన ఇండియాలో 30 తారీఖు 2018 ఇది లాంచ్ అవబోతుంది. దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మొత్తంగా 25,999 రూపాయలు, అంటే దాదాపుగా 26,000 దీని ఎక్స్పెక్టేషన్ ప్రైజ్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది నోకియా 7 ప్లస్ ఫ్యూచర్స్ అనేవి ఇప్పుడు చూద్దాము. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనేది దీంట్లో ఉంది, అలాగే 5.2 ఇంచెస్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. బ్యాక్ కెమెరా వచ్చేసి 16 MP కెమెరా ఇచ్చారు. బ్యాటరీ వచ్చేసి 3000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ర్యామ్ వచ్చేసి 6 GB ర్యామ్ అనేది వీరు ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పొజిషనింగ్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా సెన్సర్స్ అనేవి వీటిలో ఇచ్చారు. అలాగే ఆ యొక్క లైట్ సెన్సార్, ఇంకా అలాగే అప్రాక్సిమేటీ సెన్సార్, ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి 7.1.1 నాగట్ అనేది ఇవ్వడం జరిగింది. 2 GSM సిమ్ కార్డ్ స్లాట్స్ అనేవి ఇచ్చారు. 2 నానో సిమ్ కార్డ్ స్లాట్స్ ఇచ్చారు. అయితే SIM2 స్లాట్ వచ్చేసి హైబ్రిడ్ స్లాట్గా ఉంటుంది. ఇంకా అలాగే మనము 4G కూడా, 2 డ్యూయల్ సిమ్స్ నుంచి కూడా 4G మనము యూజ్ చేసుకోవచ్చు. చిప్ సెట్ వచ్చేసి కాల్కామ్ స్నాప్డ్రాగన్ 630 చిప్ ఇచ్చారు. ఇంకా గ్రాఫిక్స్ కొరకు ఎట్రీనో 508 చిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ని యూజ్ చేసుకుంటుంది, 2.2 GHz ఆక్టోకోర్. అలాగే కార్టెక్స్ వచ్చేసి A53గా ఇక్కడ వారు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది 64-bit సపోర్టెడ్ ఇంటర్నల్ ర్యామ్ వచ్చేసి 6 GB, ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 64 GB, సపోర్టెడ్ అప్ టు 128 GB ఇక్కడ నోకియా ప్లస్లో మనకి ఫ్యూచర్స్లో వారు ఇవ్వడం జరిగింది. కెమెరా విషయానికి వస్తే ఇది ISO కంట్రోల్, ఇంకా అపాచర్ వచ్చేసి 2.0 ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి డిజిటల్ జూమ్, అలాగే ఆటో ఫ్లాష్, టచ్ టు ఫోకస్ అని కొన్ని ఫీచర్స్ వీటికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇమేజ్ సెన్సర్ కూడా దీంట్లో ఉన్నట్టుగా మనకి ఇంకా వారు నోకియా వారు తెలియజేశారు. ఇంకా HDR రికార్డింగ్ అనేది మనము చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP ఉంది, బ్యాక్ కెమెరా వచ్చేసి 13 MP కెమెరాతో వచ్చింది. ఇంకా దీన్ని యూజ్ చేసుకొని మనము HD వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. దీనికి ఫ్లాష్ సిస్టమ్ వచ్చేసి 2 ఫ్లాష్లు ఇవ్వడం జరిగింది. ఇంకా దీని నెట్వర్క్స్ వచ్చేసి ఇక్కడ వైఫై మనకి ఇచ్చారు. ఇది వైఫై 5 GHz బ్యాండ్ కూడా ఈ ఫోను సపోర్టింగ్ అనేది చేస్తుంది. ఇంకా వైఫై ఫీచర్స్లో హాట్స్పాట్ కూడా దీనికి ఇచ్చారు. బ్లూటూత్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ వెర్షన్ వచ్చేసి 5.0 వెర్షన్ ఇచ్చారు. USB టైప్ కూడా దీనికి ఇచ్చారు, అయితే అది మైక్రో USB కాదు అని ఇక్కడ వారు ఇవ్వడం జరిగింది. NFC సపోర్ట్ కూడా దీనికి ఉన్నది. మొబైల్ వచ్చేసి ఇండియాలో ఉన్న మొత్తం అన్ని 4G సర్వీసెస్ కూడా అది సపోర్ట్ చేస్తుంది అని ఇవ్వడం జరిగింది. GPS ఇచ్చారు, GPS లో AGPS ఇవ్వడం జరిగింది. Thank you.
చేసిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా తెలిసినట్లయితే మేము చెప్పే విషయాల్ని మీరు తెలుసుకున్నట్లుగా మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.